పాలిహైడ్రాక్సీఆల్డిహైడ్లు లేదా కీటోన్లు లేదా జల విశ్లేషణలో వాటిని ఏర్పరచగల పదార్థాలను కార్బోహైడ్రేట్లు అంటారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్, లాక్టోజ్, సెల్యులోజ్ మరియు స్టార్చ్ లేదా పిండి పదార్థములను కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. రుచి ఆధారముగా కార్బోహైడ్రేట్లను చక్కెరలనియు చక్కెరలు కానివనియు వర్గీకరించారు. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ తీపి రుచి కలిగినందున వాటిని చక్కెరలని, రుచిలేని సెల్యులోజ్ స్టార్చులను చక్కెరలు కాని పదార్థాలని వర్గీకరించారు. చక్కెర పదార్థాలైన గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజులలో ఫ్రక్టోజ్ అత్యంత తీయదనము కలది. ప్రమేయ సమూహము ఆధారముగా కార్బోహైడ్రేట్లను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఆల్టోజులు, కీటోజులు. ఆల్డిహైడ్ ప్రమేయ సమూహము గల కార్బోహైడ్రేట్లను ఆల్టోజులనియు, కీటోన్ ప్రమేయ సమూహము గల కార్బోహైడ్రేట్లను కీటోజులని వర్గీకరించారు. కార్బోహైడ్రేట్లలో గల కార్బన్ పరమాణువుల సంఖ్యను బట్టి వీటిని త్రయోజస్ అని, అనగా మూడు కార్బన్ పరమాణువులు కలవని, టెట్రోజస్ అని అనగా నాలుగు కార్బన్ పరమాణువులు కలవని, పెంటోజస్ అని అనగా ఐదు కార్బన్ పరమాణువులు కలవని వర్గీకరించారు. జల విశ్లేషణ ఆధారముగా కార్బోహైడ్రేట్లను మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అవి మోనోశాకరైడ్లు, ఆలిగోశాకరైడ్లు, పోలీశాకరైడ్లు. మోనోశాకరైడ్లు అనగా ఇవి అత్యంత సామాన్య కార్బోహైడ్రేట్లు. వీటిని జల విశ్లేషణ చెందించి ఇంకా చిన్న కార్బోహైడ్రేట్లను పొందలేము. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజులు మోనోశాకరైడ్లకు ఉదాహరణలు. ఆలిగోశాకరైడ్లు జల విశ్లేషణలో 2 నుండి 9 మోనోశాకరైడ్లను ఏర్పరిచే కార్బోహైడ్రేట్లను ఆలిగోశాకరైడ్లు అంటారు. ఉదాహరణకు సుక్రోజ్, మాల్టోజులు ఆలిగోశాకరైడ్లకు ఉదాహరణలు. పోలీశాకరైడ్లు జల విశ్లేషణ వలన అధిక సంఖ్యలో మోనోశాకరైడ్లను ఏర్పరచగల కార్బోహైడ్రేట్లను పోలీశాకరైడ్లు అంటారు.